నా ఉపాధి నేనే సృష్టించుకున్నాను, నా అవసరం నేనే కల్పించుకున్నాను, నేను అలాగే చేశాను. లేవండి, కూర్చొని అవకాశం కోసం ఎదురు చూడకుండా వాటిని సాధించే ప్రయత్నం చేయండి అంటారు అమెరికా ఆఫ్రికా నల్ల జాతీయురాలు మేడం సిజే వాకర్. ఇలా ఉత్సాహంతో ప్రణాళికలు రచించి విజేత అయిన వారు మన ముందు ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణగా బిల్ గేట్స్ గారు, రామోజీరావు గారు, నారాయణమూర్తి గారు, ఇలా ఎంతోమంది. సో వారిని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా ఆ త్రోవలోకి వస్తున్నందుకు మీకు స్వాగతం చెప్తూ నేను మీ ఎంకే శంకర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్ అడ్వైజరీ. మీరు వ్యాపారస్తులైన, వ్యాపారం ప్రారంభించి చేస్తున్న వారైనా, వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్న వారైనా ఈ యొక్క పాయింట్స్ని మీరు అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. ఒకటి, ఆలోచన పరిష్కారం. మీ ఆలోచన ద్వారా 10 మందికి సమస్యకు పరిష్కారం దొరికితే ముందుకు వెళ్ళండి, బిజినెస్ స్టార్ట్ చేయండి. ముందు ఫ్లోర్ చార్ట్ గీయండి. మీ యొక్క కంపెనీ యొక్క విజన్, మిజన్, గోల్స్, టార్గెట్స్ అన్నీ పేపర్ మీద రాసుకోండి. పాజిటివ్ యాటిట్యూడ్తో పని ప్రారంభించండి. 2వది, పెట్టుబడి సమయం. నీ ఆలోచన మంచిదైతే నీకు ఈజీగా లోన్ దొరుకుతుంది. కాకపోతే సిఏ గారితో ఫుల్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకెళ్ళి బ్యాంకు వారిని కలవండి. స్టాండప్ ఇండియా లోన్స్ లేదా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ స్కీమ్, ఇలా చాలా ఉంటాయి. అక్కడ మీకు 10 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు లోన్ దొరికే ఛాన్స్ ఉంది. వాటి గురించి ఒకసారి ట్రై చేయండి. మీరు బిజినెస్ చేసేవారు సరైన సమయంలో, సరైన రంగంలో, సరైన టైంలో ముందుకు దూసుకొని పోవాలి. ఇది గమనించవలసిన విషయం. అంతేకాకుండా ఫ్యూచర్లో నువ్వు చేయబోయే బిజినెస్ ఎలా ఉంటుంది అనేది కూడా నువ్వు తెలుసుకోగలగాలి దూరదృష్టితో. మరియు ఇమీడియట్గా పని ప్రారంభించాలి. బిల్ గేట్స్ గారు ఇలా అంటారు, మీరు చేసే పని విజయం సాధించాలంటే ఎంచుకున్న రంగంలో నైపుణ్యాన్ని, భవిష్యత్తు గురించి ఇమీడియట్గా పని ప్రారంభించమని చాలా సందర్భాల్లో అతడు చెప్పారు. మిత్రమా, గుర్తుపెట్టుకో, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. రోమ్ అనేది ఒక రోజులో నిర్మించలేదు, కొన్ని సంవత్సరాల కాలం పట్టింది. అలాగే మీ బిజినెస్ కూడా ఎన్ని రోజుల్లో, ఎన్ని నెలల్లో, ఎన్ని సంవత్సరాల్లో బ్రేక్ ఈవెన్ పాయింట్ పొందుతుందో కూడా నువ్వు ముందుగానే ఊహించాలి. ఎందుకంటే బిజినెస్ సృష్టికర్త నువ్వే. ఈ విషయాలు నువ్వు పరిగణలోకి తీసుకోవాలి. 3వది, ఆఫీస్. నీ యొక్క ఆఫీస్ నీ కంట్రోల్ టవర్ లాంటిది. ఎందుకన్నానంటే ప్లానింగ్ చేయాలన్నా, మీటింగ్ పెట్టాలన్నా, నీ యొక్క సబార్డినేట్కు ట్రైనింగ్ ఇవ్వాలన్నా, నువ్వు ఎగ్జిక్యూషన్ ఏమి చేయాలన్నా నీకు ఒక స్థలం అవసరం ఉంటుంది. ఆ స్థలాన్ని నువ్వు రిజిస్ట్రేషన్ చేపించు. లోకల్ గవర్నమెంట్తో ట్రేడ్ లైసెన్సు, స్టేట్ గవర్నమెంట్తో లేబర్ లైసెన్సు, సెంట్రల్ గవర్నమెంట్తో జిఎస్టీ లేదా ఉద్యమ రిజిస్ట్రేషన్, ఇలా రిజిస్ట్రేషన్ చేపించు. ఇలా చేయడం వలన నీకు బిజినెస్ ప్రూఫ్ ఉంటుంది. 4వది, కరెంట్ అకౌంట్. నీవు చేయబోయే పనుల అన్నిటికీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటుందో అది నీ యొక్క బిజినెస్కు గుండెకాయలాగా ఈ కరెంట్ అకౌంట్ మీకు పనిచేస్తుంది. ఇలా ఎందుకన్నానంటే ఫ్యూచర్లో నీకు ఓవర్డ్రా ఫెసిలిటీ కావాలన్నా, క్యాష్ క్రెడిట్ ఫెసిలిటీ కావాలన్నా, సెక్యూర్ లోన్, అన్సెక్యూర్ లోన్, ఇలా ఏది కావాలన్నా కూడా నీవు చేసే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ద్వారానే నీకు బ్యాంక్ వారు అసెస్ చేస్తారు. కాబట్టి బ్యాంక్ అకౌంట్ను సక్రమంగా కలిగి ఉండడం కూడా ముఖ్యమైన అంశం. 5వ పాయింట్, ల్యాండ్లైన్ నెంబర్, విజిటింగ్ కార్డ్స్, పాంప్లెట్స్, సోషల్ మీడియా అకౌంట్స్, ఇవి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ప్రతి దాంట్లో ఒకే ఐడితో నువ్వు బిజినెస్ చేయండి. ఇలా
ఎక్కువగా దీని సబ్జెక్ట్ ఉంటుంది. మీరు నన్ను పర్సనల్గా కలిసిన, నాకు ఫోన్ చేసినా మనము దీని గురించి చర్చిద్దాం, ఎందుకంటే వీడియో ఎక్కువగా తీసుకుంటుంది. కాబట్టి మీరు సోషల్ మీడియాను కూడా చాలా మంచిగా వాడుకోగలగాలి, అప్పుడే మీకు క్లయింట్లు మీకు పొద్దున్నా వస్తారు, మిమ్మల్ని కూడా నమ్ముతారు. తర్వాత ఆరవది టీమ్ బిల్డింగ్. సర్కార్ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు ఇలా అంటారు, టాకర్ జూర్నేసే ఆతా హై టూట్ చేసే నహి, అంటే కలవడం వల్ల శక్తి వస్తుంది, విడిపోవడం వల్ల శక్తి తగ్గిపోతుంది. కాబట్టి నీవు ఒక టీం అంటూ ఉండాలి. ఆ టీం ఎలా ఉండాలంటే బిజినెస్ టీం ఉండాలి, ప్రొఫెషనల్ టీం ఉండాలి. బిజినెస్ టీంలో మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుండి హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్, రీటైలర్, తర్వాత నీ యొక్క సబార్డినేట్స్, నీతో పాటి బిజినెస్ చేసేవారు, వీళ్ళందరూ ఉంటారు. అదే ప్రొఫెషనల్లో సిఏ, అడ్వకేట్, తర్వాత ఆడిటర్ వీళ్ళు ఉంటారు. వీళ్ళని కలిగి ఉండడం నీ బిజినెస్కు చాలా ముఖ్యం. ఒక పాత సామెత ఉంది, దేవుడు వరం ఇచ్చిన పూజారి ఇవ్వడని. ఇలా ఎందుకన్నానంటే వీళ్ళ సహకారం లేనిది నువ్వు రేపు పొద్దున్న లోన్కి వెళ్ళాలన్నా ఏదైనా చేయాలన్నా నీకు కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. సో వీరిని కలిగి ఉండడం, వీరితో సత్సంబంధాలు కలిగి ఉండడం కూడా చాలా ముఖ్యము. ఏడవ పాయింట్, లెర్నింగ్ అండ్ ఫీడ్బ్యాక్. నీవు నిరంతరము నేర్చుకుంటూ నీ యొక్క బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోగలగాలి. ఎలా సేల్స్ ఎలా జరుగుతుంది, నువ్వు మార్కెటింగ్ ఎలా చేస్తున్నావు, నువ్వు వాల్యూ క్రియేట్ చేస్తున్నావా, నువ్వు వాల్యూ డెలివర్ చేస్తున్నావా నీ క్లయింట్కి, తర్వాత మార్కెట్ పెనిట్రేషన్, మార్కెట్ స్కిమ్మింగ్, ఇలా చాలా టెక్నిక్స్ ఉంటాయి. వీటన్నిటిని వాడుతూ నీ బిజినెస్కు నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి. అంతేకాకుండా నీ యొక్క క్లయింట్కి నువ్వు అందుబాటులో ఉన్నావా, నువ్వు ఇచ్చే సర్వీస్ ధర ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా, తర్వాత ఇలా నువ్వు ప్రతిదీ చెక్ చేసుకుంటూ ఉండాలి. నువ్వు వన్ మెన్ ఆర్మీ లాగా కాకుండా నీకంటూ ఒక సేల్స్ ఫోర్స్ కూడా నువ్వు క్రియేట్ చేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకో, చాలామంది బిజినెస్ చేసేటప్పుడు ఒకే వ్యక్తి చేస్తుంటారు, ప్రొపరేటర్ లాగా అన్నీ తనే చేస్తాడు. అలా ఉండకూడదు. ఇక్కడ బిజినెస్ ఎలా ఉండాలంటే రాజు, రాణి, మంత్రి, సైనికులు, బలగం ఇలా ఉండాలి. అప్పుడే నీ బిజినెస్ ఇంకా మంచిగా గ్రో అవుతుంది. నీది పీపుల్ బిజినెసా లేకుంటే సప్లై చైన్ బిజినెసా, దేనితో ఉన్నావు, ఎవరితో ఉన్నా కూడా నీ బిజినెస్ చేసేటప్పుడు మాత్రము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇప్పుడు చెప్తున్నాను. ఒక మార్కెట్ గురువు ఇలా అన్నారు, ఒక సాటిస్ఫైడ్ కస్టమర్ మహా అయితే 10 మందికి రిఫరెన్స్ చేస్తాడు నీ బిజినెస్ గురించి. అదే ఒక అన్సాటిస్ఫైడ్ కస్టమర్ 100 మందికి నీ గురించి నెగిటివ్గా చెప్పి నీ బిజినెస్ను చెడగొడతాడు. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు గ్రహణలోకి తీసుకోవాలి. 8వ పాయింట్, ట్యాక్స్ ఫైలింగ్. మీరు అడగవచ్చు నన్ను, నేను ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేశాను, నేను ట్యాక్స్ ఫైలింగ్ చేయాలంటే నాకు లాభాలు రావాలి కదా అని. కానీ ట్యాక్స్ ఫైలింగ్ చేయడానికి లాభాలతో పని లేదు, నష్టం వచ్చినా కూడా చేయవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏమంటుందంటే నువ్వు చేసిన ట్రాన్జాక్షన్ ఈవెన్ నష్టం ఉన్నా పర్వాలేదు, ఫైలింగ్ చేయి. ఇలా ఫైలింగ్ చేయడం వలన ఏం లాభం అంటే ఫ్యూచర్లో నీ బిజినెస్ ఉంది, ఎగ్జిస్టెన్స్గా ఉంది, నువ్వు చేస్తున్నావు అని ఒక నమ్మకం కోసం. ఇప్పుడు కూడా గుర్తించుకోండి, ట్యాక్స్ ఫైలింగ్ చేసే వారికి లాభం ఏంటంటే, అది బిజినెస్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా, వాళ్ళు టిఫిన్ చేస్తారు లేదా ఎక్కడో సినిమాకి వెళ్తారు లేదా ఎవరికో డిన్నర్ ఇస్తారు, ఈ ఖర్చులన్నీ బిజినెస్ ఎక్స్పెన్సివ్గా చూపించుకోవచ్చు, అంటే ట్యాక్స్ కట్టకుండా లీగల్గా తప్పించుకోవచ్చు. సో ఇలాంటిది కూడా నువ్వు ఆలోచించాలి. చివరిగా 9వది, ఆశ కలిగి ఉండాలి. నీవు చేస్తున్న పని మీద దీనిలో విజయం సాధిస్తాను అనే ఒక ఆశతో నువ్వు నీ యొక్క ప్లానింగ్ని ఎగ్జిక్యూషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా నువ్వు విజయం సాధించినట్లయితే కామ, క్రోధ, మద, మత్సర, హర్ష
అనే ఉద్వేగాలకు దూరంగా ఉంటూ నీ బిజినెస్ను నువ్వు కొనసాగించాలి. చివరిగా కొన్ని టిప్స్ చెప్తాను, అదేంటంటే అర్ధరాత్రి కస్టమర్ వచ్చిన వారికి నవ్వుతూ సర్వీస్ ఇవ్వాలి, అప్పుడే నువ్వు ఓట్లు సంపాదించగలవు. తర్వాత మీ యొక్క ఇంట్లో ఉన్న తల్లిదండ్రులని వారిని బిజినెస్లోకి తీసుకురండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు వేస్ట్ అనేది తెలిసిపోతుంది, ఎక్కడ పోతుంది వేస్టేజ్ అనేది, తద్వారా వేస్టేజ్ని ఖర్చులు తగ్గుతాయి. ఇంకా ఏదైనా కానీ వస్తువు కొనేటప్పుడు తక్కువ కొను ఎక్కువగా అమ్ము, అప్పులు చేసి ఉంటే బిజినెస్ కోసం అవి మెల్లగా తీర్చు. అలా మెల్లగా తీర్చడం వలన నీ యొక్క పరపతి పెరిగి సిబిల్ స్కోర్ కూడా పెరుగుతుంది. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా మీకు ఏమైనా మీ బిజినెస్ గురించి మీకు సందేహాలున్నా, మీకు సమాధానం కావాలన్నా మీరు మమ్మల్ని కన్సల్ట్ అయితే మా యొక్క సర్వీసెస్ మేము ఇవ్వగలము. ఈ యొక్క వీడియో మీరు చూసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, ఏమైనా ఉంటే కామెంట్ ఉంటే కామెంట్ చేయండి, కానీ చివరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ మీరు మీ యొక్క మిత్రులకి అవసరం ఉన్నవారికి షేర్ చేయండి. దీనివల్ల మీకు నష్టం లేదు, నాకు నష్టం లేదు, వారికి కూడా నష్టం లేదు. ఒక మహనీయుడు ఇలా అంటారు, నీ దగ్గర రూపాయి ఉండి నా దగ్గర రూపాయి ఉంటే ఏం లాభం, అదే నా రూపాయి నేను నీకు ఇచ్చాను, నీ రూపాయి నాకు ఇచ్చావు, ఏం లాభం, లాభమే లేదు. కానీ నా దగ్గర ఉన్న నాలెడ్జ్ని నేను నీకు ఇచ్చాను, నువ్వు నాకు నాలెడ్జ్ ఇచ్చావు, ఏమైంది, మనము రెండు విషయాలు నేర్చుకున్నాము. అంటే మనము విషయంలో పరిజ్ఞానంలో ముందుకెళ్తున్నాం. కాబట్టి షేర్ చేయండి, షేర్ చేయడం వల్ల మీకు నష్టం లేదు, నాకు నష్టం లేదు. వ్యక్తిగత అభివృద్ధి, దేశాభివృద్ధి.